స్టైరిన్ బాధితులను తిరిగి ఆరోగ్యవంతులుగా చేసేంత వరకు ఒక ప్రత్యేక వ్యవస్థ పనిచేయబోతున్నట్లు తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తిరుమలరావు. ఒక సమగ్ర చికిత్సా విధానాన్ని రూపొందించేందుకు అధ్యయన కమిటీ ఏర్పాటైనట్లు తెలిపారు ఆయన. డిశ్చార్జ్ అయిన వారు కాలుష్యానికి దూరంగా ఉండేందుకు ప్రత్యేకమైన ఆవాసాలను ఏర్పాటు చేస్తామంటున్నారు. పూర్తి వివరాలు మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. వాయువు పీల్చి ఆసుపత్రిలో పాలైన వారి పరిస్థితిని సమీక్షించేందుకు డిఎంహెచ్ఓ తిరుపతి రావు గారు ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా వీళ్ళందరికీ కాంప్రహెన్సివ్ హెల్త్ అసెస్మెంట్ అనేది జరగాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా మంది నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఒక అధ్యయన కమిటీ అయితే వేసింది. దీనికి సంబంధించి తిరుపతి రావు గారు డిఎంహెచ్ఓ గారు ఏమంటారో చూద్దాం సార్. మీరు చెప్పండి సార్, ఈరోజు పాలిమర్స్ దుర్ఘటన చూసినట్లయితే చాలా మంది బాధితులను మనం తక్షణం తీసుకురాగలిగాము, చాలా వరకు పరిస్థితి అదుపులో ఉన్నట్టు చెబుతుంది. వీళ్ళందరికీ దీర్ఘకాలిక వ్యాధులు వీళ్ళ పడకుండా ఉండడానికి మీరు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ఇప్పుడు అందుకోసమే దీర్ఘకాలికంగా ఏంటంటే వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవి వచ్చి రాబోయే రోజుల్లో ఏమైనా వస్తే వాళ్ళందరినీ కూడా ట్రీట్ చేయడానికి మనం ఈ పేషెంట్స్ అందరి తాలూకా లైన్ లిస్ట్ తీసుకున్నామండి. ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఈ బాధితులు ఉన్నారో, మన హాస్పిటల్స్లో ఎవరు అడ్మిట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మనం లిస్టౌట్ చేసుకున్నాం. అలాగే గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టి అప్పటికప్పుడు మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడ ఏవైతే పిహెచ్సిస్ ఉన్నాయో ఆ పిహెచ్సిస్ కూడా, అలా కాకుండా స్పెషల్ క్యాంప్స్ కూడా పెట్టి వాళ్ళందరినీ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ కూడా మానిటర్ చేయడానికి మనం ఒక వ్యవస్థని మనం పటిషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని తప్పకుండా మనకి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దాన్ని తప్పకుండా పూర్తి చేస్తాము. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం చూడడానికి మన ప్రయత్నం మనం చేస్తాము. గవర్నమెంట్ ఇచ్చే ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు, అంటే షార్ట్ టైము లాంగ్ టైము వాళ్ళ తాలూకా హెల్త్ అసెస్మెంటు ఎలా చేయాలి అనేది కూడా, దాని మీద కూడా కొంత ప్రోటోకాల్స్ అవన్నీ కూడా మనం ఇప్పుడు తయారు చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. సో స్టైరిన్ గ్యాస్ వ్యాపించిన ప్రదేశం నుంచి సుమారు 10 కిలోమీటర్ల వైశాల్యం వరకు దీని ప్రభావం ఉంటుందని చెప్పి నిపుణులు అంటున్నారు. ఈ 10 కిలోమీటర్ల వైశాల్యం పరిధిలో ఉండే గ్రామాల పరిస్థితి ఏంటి? ఆ గ్రామ ప్రజలందరినీ మీకు వాళ్ళందరికీ ఏం విజ్ఞప్తి చేయాలి? అందరికీ కూడా ఇది ఒకటండి, ఈ స్టైరిన్ వలన వాళ్ళకి కళ్ళు మంట రావడం, లేకపోతే వాంతులు రావడం, ఒంట్లో తిప్పడం, వాంతులు రావడం, తర్వాత కొంత సిఎన్ఎస్ మీద కూడా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద కూడా కొంత కొంత ప్రభావం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వెంటనే మనకు తెలియచేయాలి. అలాగే మనకి 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 5 గ్రామాల్లో కూడా ఆల్రెడీ మనం మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతున్నాము. రెండోది, ఇప్పటికి వచ్చిన పేషెంట్ సుమారు 500 మంది జాయిన్ అయ్యారు మన దగ్గర. సో వాళ్ళ తాలూకా లైన్ లిస్ట్ అన్నీ చేసుకున్నాం. సో ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా వచ్చినా సరే మనం వాళ్ళని మానిటర్ చేస్తుంటాం, కంటిన్యూస్గా మానిటర్ చేయాలనేది మనకు వచ్చిన ఆర్డర్స్. సార్, ఇప్పటికీ కూడా సాయంత్రం అయితే చీకటి పడే సమయంలో చాలామందికి ఇంకా వాయువు తాలూకా ఫీలింగ్ వస్తుంది, గాలిలో ఇంకా అది వ్యాపిస్తూనే ఉందని చెప్పి ఒక భయంలో ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏం సూచిస్తారు? వాళ్ళందరూ దీని నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి మార్గాలను, ఎలాంటి వైద్య సూచనలు మీరు చేస్తారు? అంటే ఇప్పుడు ఈ 5 గ్రామాలు ఏమైనా ఉన్నాయి, ఈ సాయంత్రం వరకు ఎవరిని అలౌ చేయట్లేదండి అక్కడికి. సో ఈ సాయంత్రంకి మళ్ళీ అసెస్ చేస్తారండి, వాయువు ఎంత ఉంది, గాలిలో ఈ దీని తనకు సంబంధించిన ఎఫెక్ట్ ఎంత ఉందని చూడడం జరుగుతుంది. అప్పుడు దాని మీద ఒక ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది, కలెక్టర్ గారు కానీ మేము పై అధికారులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు అందరూ కూడా, అప్పుడు వాళ్ళందరూ కూడా మనం అలౌ చేస్తాం. అంతవరకు కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇది ముఖ్యంగా డిఎంహెచ్ఓ తిరుపతి రావు గారు చెప్తుంది. ముఖ్యంగా అటు పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ అటు ప్లాంట్ వైపు వెళ్ళి పర్యటన చేస్తున్న పరిస్థితి ఉంది, వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. ఒకవైపు వైద్య శాఖ కూడా ఒక పైచేయి సాధించాలి పూర్తిగా. ఎవరైతే రోగులు ఈ స్టైరిన్ గ్యాస్ బారిన పడి ఆసుపత్రిలో ఉన్నారో వీళ్ళ తరపున వైద్య ఆరోగ్య శాఖ కూడా తమ వాణి వినిపించాలి. ఈ ప్రజలందరినీ, ఈ రోగులందరినీ మళ్ళీ సాధారణ స్థితి తీసుకురావడానికి కావాల్సిన సంపత్తి ఏదైతే అవసరం అవుతుందో అది ప్రభుత్వంతో పూర్తిగా మాట్లాడి దానికి తగిన వైద్య సదుపాయాలను పూర్తిగా కల్పించుకోవాల్సిన అవసరం వైద్య శాఖ మీద ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ చంద్రరాత, మూర్తి టీవీ 5 న్యూస్, విశాఖపట్నం.